అయితే మనతో పాటు వంశీ కృష్ణ అడ్వకేట్ గారు ఇక్కడ ఉన్నారు, ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. అండ్ ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. జై తెలంగాణ. ఈరోజు మనము దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఫిలిం నగర్లో మనము విగ్రహం కోసమని మనం భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం తొలి అమరుడు భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసుకుంటూ అతని ప్రాణాలను అడ్డం పెట్టిన తర్వాత అతను తెలంగాణ కోసం ఉద్యమ తొలి అమరుడు అయ్యి చనిపోయిన తర్వాతనే తొలి మనకు తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగరడం జరిగింది. ఒకవేళ దొడ్డి కొమరయ్య గారు లేకుంటే మనకు తెలంగాణ రాష్ట్రం అనేది స్టార్ట్ కావడం అనేది చాలా కష్టం ఉంటుంది. ఈరోజు మనము ఎందుకు విగ్రహం పెట్టుకుంటున్నామంటే ఇలాంటి అమరులను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన త్యాగాలు కూడా ముందు జనరేషన్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసుకుంటూ కూడా ఎవరైతే వీరులు, ధీరులు, సూరులు అని మనం చెప్తామో అమరులు, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో విముక్తులు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళది మనం ఈ విధంగా విగ్రహాలు పెట్టుకొని వాళ్ళని నిమరేస్తూ మనం ఉంటూ ముందు సమాజానికి ఆ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోవాలి. ప్రభుత్వాన్ని నేనేం కోరుతున్నానంటే దొడ్డి కొమరయ్య గారిది పాఠ్యాంశాలలో కూడా అతని చరిత్ర పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్య మనము ఎడ్యుకేషన్ చూస్తున్నాము, అందరూ ఏంటంటే చదువుకుంటున్న పుస్తకాలు పురుగులు అవుతున్నారు, కానీ సమాజం ఏంది, ధైర్యం అంటే ఏంది, అవన్నీ ఏంది అని తెలుసుకోవాలంటే ఇలాంటివి కూడా పాఠ్యాంశాలలో పెడితే పిల్లలు కూడా ఫిజికల్లీ, మెంటల్లీ వాళ్ళు కొంచెం ఎదిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఇక్కడ నుండి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ట్యాంక్ బండ్లో కూడా దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.